హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే పుదీనా రైస్. పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, బిర్యానీ ఆకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకుని నీళ్ళల్లో వేసుకున్నటువంటి బంగాళదుంపలు, ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా గరం మసాలా. ముందుగా ఒక మూకుడు తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. తర్వాత దానిలో బిర్యానీ ఆకు వేసుకొని 1 సెకండ్ అలా తిప్పుకోవాలి. తర్వాత దానిలోనే పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా తరిగినటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా నిలువుగా చీలికలు చేసుకున్నాను చూడండి, అలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇది చిన్న చిట్కా అండి. ఉల్లిపాయల్లో కొద్దిగా ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, అలా ఉల్లిపాయలు కొంచెం మగ్గాక మనం బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు కూడా కొంచెం సాఫ్ట్గా మనకి అనిపించినప్పుడు దానిలో టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. ఇది టమాటా ముక్కలు కూడా స్మూత్గా అయ్యాక మనం కడుక్కున్నటువంటి పుదీనా ఆకులు కూడా దానిలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పుదీనా వేసుకున్నాక మూత పెట్టుకోవాలి, అవి మగ్గుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. పుదీనాలో విటమిన్ ఏ, విటమిన్ సి, అలాగే బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. దీన్ని తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది, అలాగే చర్మాన్ని కూడా ఎంతో అందంగా ఉంచుతుంది. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చిటికెడు పసుపు, అలాగే ఈ ముక్కలకి సరిపడ కారం, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని అలాగే ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కారానికి సరిపడ లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం గరం మసాలా కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచమే వేస్తున్నాను. మళ్ళీ రైస్ వేసినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఆ రైస్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. చూసారా, ముందుగానే నేను రైస్ ఉడికించి పెట్టుకున్నానండి. ఈ రైస్ అప్పటికప్పుడు వండుకున్నది అయితే చాలా బాగుంటుంది. వండుకొని చల్లార్చుకోవాలి రూమ్ టెంపరేచర్ ఎంతవరకు, ఎందుకంటే వేడివేడిది వేసేస్తే మనము రైస్ అనేది ముక్కలైపోతుంది. అలా కాకుండా వండుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు చల్లార్చుకున్నదైతే బాగుంటుంది. ఎలాగో చల్లార్చుకుంటున్నాం కదా, మార్నింగ్ రైస్ మిగిలింది ఉంటే చేసుకోవచ్చు అనుకుంటారేమో. చేసుకోవచ్చు, కానీ దానికి దీనికి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సో నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. నేను 1 గ్లాస్ రైస్కి 1 కట్ట పుదీనా తీసుకున్నానండి. కరెక్ట్గా అలా సరిపోద్ది. పుదీనా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1½ వరకు తీసుకోవచ్చు. రైస్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్, అలాగే గరం మసాలా. స్పైసీనెస్ కోసం, స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఎక్కువ మసాలా అనేది యూజ్ చేయలేదు, చూసారు కదా అండి, అందుకనే మనకి కలర్ ఇలా ఉంది. జస్ట్ ఓన్లీ గరం మసాలా ఒకటే యాడ్ చేశాను. ఆ పుదీనాలో ఉండే ఫ్లేవరే సరిపోద్ది మనకి, ఇంకేమి కూడా చేసుకోవడం అవసరం లేదు. అంతేనండి, వేడి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అదేనండి పెరుగు చట్నీ. దానికోసమని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, దీనిలో సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కలకి కూడా సాల్ట్ అనేది పట్టుద్ది. మనం ఇవి రైతా వేసుకొని తినేటప్పుడు ఆ ముక్కల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది. ఇలా పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. మీకు సాల్ట్ అనేది సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, రైతా రెడీ అయిపోయింది. దీన్ని పలావులకు కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.